వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వైసీపీకి మరో దెబ్బ, అంటే వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పుడు వైసీపీకే కాదు, జగన్మోహన్ రెడ్డికి అలాగే బొత్స సత్యనారాయణకు కూడా ఇది పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఇంతటికి ఏంటి ఏమని తెలుసుకునే ముందు, మీరు కనుక వైసీపీ నాయకులు లేదా అభిమానులు అయితే, లేదా ఆ పార్టీకి సంబంధించి మీకు అభిమానం ఉన్నా, లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల గురించి మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణ్ రావు త్వరలో కూడా జనసేన పార్టీలో చేరడానికి దాదాపు ఖరారయినట్టుగా తెలుస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న లక్ష్మణ్ రావు ప్రత్యక్ష ఎన్నికలకు బరిలోకి రావాలని కూడా 5 ఏళ్ల నుంచి కూడా ప్రయత్నించారు. జిల్లాలో సామాజికంగా అనుకూలత ఉన్నటువంటి ఏ స్థాయి నుంచి అయినా పోటీ చేయాలని కూడా అనుకున్న అవకాశం అయితే ఆయనకు రాలేదు. మొన్నటి ఎన్నికల్లో మాత్రం నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బుద్ధుకొండ అప్పల నాయుడికి వ్యతిరేకంగా పనిచేసినట్టుగా ఆ పార్టీ వర్గాల్లో కూడా ప్రచారం జరిగింది. తన అనుచరుడుగా ఉన్నటువంటి 7 సర్పంచులను జనసేనలోకి పంపి తద్వారా కూటమి విజయానికి కూడా పరోక్షంగా కృషి చేశారని కూడా ఒక సమాచారం అయితే ఉంది. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసిన తర్వాత కూడా ఆ పార్టీలో వేడాలని, అంటే ఆ పార్టీని వేడాలనేది కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ముందుగా ప్లాన్ ప్రకారమే చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దసరా తర్వాత ముహూర్తం చూసుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో కూడా చేరేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇదే విషయాన్ని బొత్స లక్ష్మణ్ రావు వద్ద ఈనాడు విలేకరు ప్రస్తావించగా, అయితే పార్టీ మార్పు పక్కా అని, పార్టీలో చేరే ముందు అన్ని విషయాలు కూడా వెల్లడిస్తానని కూడా ఆయన పేర్కొన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.